నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రసాభాసగా జరిగింది. కౌన్సిల్లో మొత్తం సభ్యులు అధికార వైసీపీ వారే అయినప్పటికీ స్వపక్షంలో విపక్షం మాదిరిగా కొందరు ఇంకొందరిపై తిరగబడ్డారు. శుక్రవారం ఉదయం మేయర్ పొట్లూరి స్రవంతి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు. మధ్యలో అధికారుల తీరుపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో కలుగు చేసుకున్న 14వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అవినీతి పరుడని వ్యాఖ్యానించగా రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వివాదం చేరడంతో మిగిలిన సభ్యులు సర్ది చెప్పారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ కౌన్సిల్ సమావేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనలు జరగడం కూడా దురదృష్టకరమని క్షమాపణలు చెప్పారు. తర్వాత ట్రాక్టర్స్ విషయానికి వస్తే మనకి దాదాపు 12 ట్రాక్టర్స్ ఉన్నాయి, రెగ్యులర్గా తిరుగుతున్నాయి మేడం. వాటితోటి తీసిన సిల్ట్ అంతా కూడా నెక్స్ట్ డే రిమూవ్ చేయడం జరుగుతుంది. తర్వాత విత్ రిగార్డ్ టు డోర్ టు డోర్ కలెక్షన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.